హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు. అసలు అది మాట్లాడే మాటని అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు, నేను అభివృద్ధి చేశాను, మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఆయన కూడా చెప్పారు, లోకం మొత్తం మెచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు. ఎంతో మంది హైదరాబాద్ను మెచ్చుకున్నారు. వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్. అందుకే కదా హైదరాబాద్లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్లో మాకు అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో అని మాట్లాడినారు. అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్. వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్లో కానీ ఏముంది? ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది. మేము అధికారం చేపట్టిన నాడు తెలంగాణ 13వ స్థానంలో ఉండే, 13 తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పనిచేసినట్ట పనిచేయనట్ట. దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. మీ బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు, కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 347,299 రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 183,236. అంటే దేశం కంటే 164,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే పదేళ్ల కేసీఆర్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు, మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13వ స్థానం బాస్, 13 నుంచి ప్రథమ స్థానంకి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు 451,580 కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్జిపి 451,580 కోట్లు. ఈసారి ఎంత మనది? 2023-24 వచ్చేసరికి 1,63,963 కోట్లు. మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు. ఇప్పుడు మీరు 1,63,963 కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే, 3 రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా? గ్రోత్ రేట్ ఎంత? లాస్ట్ ఇయర్తో చూస్తే 11.9% గ్రోత్ రేట్. అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత? దేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇట్ ఈస్ 9.1. దేశం కంటే దాదాపు 2% తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ ఇదొక్కటే కాదు, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఇచ్చే రిపోర్ట్, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్. ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే తెలంగాణ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఏ సిఏజిఆర్ ఆఫ్ మోర్ దాన్ 11% సిన్స్ 2015-16. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ.
ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ 9% సిన్స్ ఇట్స్ ఫార్మేషన్, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటైన్డ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఏ సపరేట్ స్టేట్. ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరును చెప్పింది. అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 1,27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది, ఇవాళ 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఏమైనా మ్యాజిక్ చేస్తే మంత్రం వేస్తాయి కదా. నీళ్ళు ఇస్తే, నాణ్యమైన కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే, వ్యవసాయ పనిముట్లు ఇస్తే, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే, మా పనితీరు వల్ల 1,27,00,000 మెట్రిక్ టన్నులు 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా. చివరికి ఆడిపోయింది, వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా, వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా. మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ 1, పంజాబ్ ను తలదన్ని అతి ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా? పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు లేవు ఇస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చిండు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చినమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 10 నెలల పనే జరగలేదని చెప్తే ఏ అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారతాయా? రైతు రుణమాఫీ మీరు బడ్జెట్లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు. 15 ఆగస్టు కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగానే చేస్తారు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పనని నమ్మాను. అంటే మనకు దేవుడి కంటే మనం తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం. ఒక దేవుడు మా అన్న అన్నట్టు ఒక దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండ్రు. నేను అనుకున్న బడ్జెట్లో తప్పకుండా 31,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు 31,000 కోట్ల రూపాయలు మేము ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. నిజంగా కేటాయింపులు చూశాను నేను వెళ్ళి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్లో చూస్తే 15,470 కోట్లే కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు? అంటే వాయిదా వేస్తారా, లేదు ఇంకెక్కడి నుంచి అన్నది తెస్తారా? బడ్జెట్లో చూపకుండా యాడికెళ్ళి తెస్తారు? బడ్జెట్లో మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే 291,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అవి కూడా చెప్తాను. అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా. పెట్టింది 291,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించాలన్నా వద్దా? చూపింది మాత్రం 15,470 కోట్లు. మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం, దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారో చూద్దాం. రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు. సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు. మరి అది ఎప్పుడు చేస్తారు, ఎంత కోతలు పెడతారు? వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు. సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు, కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లు అన్ని డీల్ అవ్వడ్డాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి. బీసీలకు ఏం చెప్పిండ్రు? 5 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు, మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ బీసీలకు బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లే, అంటే 11,000 తక్కువ పెట్టినట్టే కదా.
ఐదేళ్లలో 100,000 అంటే సంవత్సరానికి 20,000 రావాలి, కానీ పెట్టింది 9,000, అంటే బీసీల బడ్జెట్ లో 11,000 కోతబడ్డది.